భక్త మహాశ్రేణులకు కూడా మన ఎస్వీ నగర్లో వెయిట్ చేసి ఉన్న రోడ్ నెంబర్ 7లో వెయిట్ చేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రాముఖ్యత గురించి, ఇది 1902లో ఈ గుడి స్థాపించబడినది. మొదట ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టాపన జరిగినది. ఆ తర్వాత తదనంతరము 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనము గణపతి, తర్వాత నవగ్రహాలు, తర్వాత పల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవత ప్రతిష్టాపన జరగబడినది. ఆ తర్వాత శివాలయం కూడా నిర్మించబడినది. ఆ తదుపరి 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగింది. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే, ఆంజనేయ స్వామి ప్రముఖ చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, మంగళ శనివారం రోజు కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారికి విశేష అభిషేకములు జరిపించబడతాయి. భక్తులు కూడా బాగా వస్తారు. ప్రతి గురువారం కూడా సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. అలాగే ఈ గుడిలో కూడా ప్రతిరోజు కూడా నిత్యార్చన కార్యక్రమం జరపబడతాయి కాబట్టి భక్త మహాశ్రేణులు కూడా అందరూ పాల్గొంటారు. అలాగే ఈ గుడిలో ప్రాముఖ్యత ఏంటంటే, ఫిబ్రవరిలో సాయిబాబా గుడి వార్షికోత్సవం జరపబడుతుంది. అలాగే ఏప్రిల్లో శ్రీరామనవమి శ్రీరామనవమి ఉత్సవాలు జరపబడతాయి. అలాగే మే నెలలో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరపబడతాయి. అలాగే మనకు గురు పౌర్ణమి మహోత్సవాలు కూడా జరపబడతాయి కాబట్టి ఈ గుడి యొక్క విశేషం చాలా బాగుంటుంది కాబట్టి భక్తులు కూడా ఎక్కడి నుంచో ఈ భక్తులు ఆలయానికి విచ్చి వేస్తుంటారు కాబట్టి ఈ గుడి ఇంకా చాలా డెవలప్ చేయబడి ఉన్నది కాబట్టి భక్త మహాశ్రులందరూ కూడా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ స్వామివారికి విరాళాలు అందించవలసను. అలాగే ఈ స్వామివారి పేరిన ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నది కాబట్టి ఎవరైనా భక్తులు ఉంటే ఆ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేయవలసిన కడుతున్నాము. త్వరలో ఈ మందిరంలో వంటశాల కార్యక్రమం నిర్మించబడుతుంది. ఆ వంటశాల కార్యక్రమానికి ఎవరైనా నిధులు ఇవ్వాల్సిన వారు బ్యాంకులో జమ చేయవలసినవి కదా. త్వరలో శివాలయము మందిరం నిర్మించబడదలిచినాము. దీనికి ధర్మకర్త మండలి కూడా ఆమోద ముద్ర వేసినారు కాబట్టి త్వరలో శివాలయం కూడా కార్యక్రమం నిర్మించబడుతుంది కాబట్టి దాతలు ఎవరైనా కూడా ఈ ఆలయానికి ప్రభుత్వం గురించి తెలుసుకొని ఈ ధన సాయం కానీ, అలాగే వస్తు రూపంలో కానీ కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ వేయవలసిందిగా భక్త మహాశ్రమ విజ్ఞప్తి చేరుతుంది కాబట్టి భక్త మహాశ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దివ్యం చేయవలసిందిగా భక్త మహాశ్రులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.